భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. కొండకోనలతో పాటు అనేక ప్రాంతాల్లో ఆలయాలు ఉన్నాయి. కొన్ని స్వయంభూగా వెలిసిన ఆలయాలు అయితే, మరికొన్ని మానవ నిర్మిత ఆలయాలు. అయితే ఏ ఆలయానికి ఆ ఆలయమే దాని ప్రత్యేకతను నిలబెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అయితే కొన్ని దేవాలయాలు నేటికి సైన్స్ ఛేదించని రహస్యాలకు నెలవు. అటువంటి ఆలయాల్లో కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంలోని రహస్యనిధి బయల్పడడంతో భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది. అయితే ఈ ఆలయంలోని నేలమాళిగ నేటికి ఒక ఛేదించని రహస్యంగా నిలిచిపోయింది. కేరళలోని త్రివేంద్రంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, అత్యంత ధనిక దేవాలయంగా పరిగణించబడుతోంది. ఆలయ ఖజానాలో వజ్రాలు, బంగారు ఆభరణాలు, బంగారంతో చేసిన విగ్రహాలు ఉన్నాయి. ఆలయంలోని 6 నేలమాళిగల్లో 20 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. ఆలయంలోని మహావిష్ణువు విగ్రహం బంగారంతో చేయబడింది. ఈ విగ్రహం ఖరీదు దాదాపు 500 కోట్లు. అంతేకాదు, దేవుడికి 1000 బంగారు గొలుసులు ఉన్నాయి. వీటిలో ఒక బంగారు గొలుసు 18 అడుగుల పొడవు ఉంటుంది. అదే సమయంలో దేవుని తెర కూడా 36 కిలోల బంగారంతో చేయబడి ఉంది. ఈ ఆలయ రహస్య నేలమాళిగలలో అపారమైన సంపద దాగి ఉంది. ఆలయంలో 7 రహస్య నేలమాళిగలు ఉన్నాయి. ప్రతి నేలమాళిగకు దానితో అనుసంధానించబడిన తలుపు ఉంటుంది. 2011లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో 6 నేలమాళిగలను ఒకదాని తరువాత ఒకటిగా తెరవబడ్డాయి. ఇందులో లెక్కలేనంత నిధి దాగి ఉంది. మొత్తంగా ఇక్కడ ఆలయ ట్రస్టు వద్ద ఉంచిన 100,000 కోట్లకు పైగా విలువైన బంగారు వజ్రాభరణాలను గుర్తించారు. ఆరు తలుపులు తెరిచిన తరువాత 7వ తలుపు తెరవడంపై చాలా వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని 7వ తలుపు తెరవడంపై నిషేధాజ్ఞలను విధించింది. ఆలయ 7వ తలుపు చెక్కతో చేయబడింది. ఈ తలుపు మీద ఒక పెద్ద పాము బొమ్మ చెక్కబడి ఉంది. దీంతో తలుపులు తెరిచే ప్రయత్నం ఆగిపోయింది. ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పోయిన శేషుడు కాపలాగా ఉన్నాడని నమ్ముతారు. ఈ తలుపు తెరవడంపై వివాదం నెలకొంది. అంతేకాదు, ఈ తలుపు తెరిస్తే భారీ విపత్తుకు దారితీస్తుందని నమ్మకం. ఆలయంలోని 7వ ద్వారం కొన్ని మంత్రాలను పఠించడం ద్వారా మూసివేయబడిందని, ఇప్పుడు దీనిని ఎవరూ తెరవలేరని నమ్ముతారు. తలుపు మీద ఉన్న పాముల ఆకారాన్ని చూస్తే నిపుణులు దీనిని నాగపాశం వంటి ఏదైనా మంత్రంతో మూసివేసి ఉంటారని, దీనిని ఇప్పుడు తెరవాలంటే గరుడ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుందని పండితులు భావిస్తున్నారు. అయితే తలుపు తెరిచే ఈ మంత్రాలు చాలా కష్టతరమని విశ్వాసం. తలుపు తెరిచేందుకు చేసే ప్రయత్నం, పద్ధతిలో ఏ చిన్న పొరపాటు ఉన్నా అది ప్రాణాంతకం అవుతుందని భావిస్తున్నారు. అందుకనే ఇప్పటి వరకు ఎవరూ నేలమాళిగలోని 7వ గదిని తెరవడానికి సాహసించడం లేదు.